ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మా కార్ చెడిపోయింది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడికి పోవాలా? హైదరాబాద్ వెళ్ళాలి. బస్టాండ్ దాకా దింపితే చాలు, అక్కడి నుంచి మేము ఎలాగోలా వెళ్ళిపోతాం. ఏమ్మా, వాళ్ళని బస్టాండ్లో దించేసి పోదామా? ప్లీజ్ అండి, ఈ చుట్టుపక్కల వేరే వెహికల్స్ ఏం కనిపించట్లేదు. మీరు కొంచెం లిఫ్ట్ ఇచ్చారంటే. మాట్లాడమ్మి. మేడం, కార్ రెడీ అయింది. మేడం మేడం, కార్ స్టార్ట్ అయిపోయింది, వచ్చేయండి. వస్తున్నా. మా కార్ స్టార్ట్ అయిపోయిందండి. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు వీళ్ళిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? వీళ్ళకి అసలు ఇక్కడేం పని? మా కోసమే వచ్చారా? అసలు మా గురించి ఎలా తెలుసుకుంది? రెడీ అయిపోయిందా? అవును మేడం. కూర్చో. అవునా, సరే, అది నేను చూసుకుంటాను. ఏంటి వీరభద్ర, ఏమైనాది? ఆ లచ్చమ్మ కోడల్ని తీసుకుని పోయి ఆస్తులు పొలాలన్నీ చూపిస్తా ఉండదంట. నాతో ఒక్క మాటైనా చెప్పలేదు. అయిపోయి ఉండదే, ఎంతకాలం ఎంతో ఆశతో ఎదురు చూస్తుండాను, కానీ చివరికి అది ఇవ్వతో వచ్చి మొత్తం ఆస్తినంతా తన్నుకుపోతా ఉండదు. నానా, ఆస్తి చేజారకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏందిరా అదే? ఆ చంద్రికకి నాకు పెళ్లి చేయాలి. మాకు గనక పెళ్లి చేస్తే చంద్రిక ఎటు వెళ్ళదు, ఆస్తి ఎటు వెళ్ళదు. నీకేమైనా పిచ్చి పట్టినాదా? పోయి పోయి మొగుడు చచ్చిందాన్ని పెళ్లి చేసుకుంటానంటావేందిరా సన్యాసి? నీకేం తక్కువైనాదని దాన్ని పెళ్లి చేసుకుంటానంటావు? అది ఒక బిడ్డకు తల్లిరా నాయనా? అయితే ఏంటి, నాకు నచ్చింది. నచ్చితే పెళ్లి చేసుకుంటావా? అందులో తప్పేంటి? నాకు ఆస్తి కావాలి, ఆ చంద్రిక కావాలి. చెప్పుతో కొడతా. నిన్ను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టాలని మేము ఆలోచిస్తామంటే నువ్వు పోయి దాని కాళ్ళ దగ్గర పడుంటానంటావేమిరా? అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నాకు నచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. దానికి పెళ్ళి అయిందా, పిల్లలున్నారా, మొగుడు పోయాడా, ఇదంతా నాకు అనవసరం. నాయనా వీరభద్ర, చూసినావా నీ కొడుకు ఎట్టా మాట్లాడుతూ ఉండాడో చూసినావా? పోయి పోయి దాన్ని పెళ్లి చేసుకుంటాడంట. చేసుకొని అమ్మా, తప్పే ఉండదు. ఏం మాట్లాడుతూ ఉండవురా? వాడు వాడు చంద్రికని పెళ్లి చేసుకుంటాడా? ఒరేయ్, ఆ ఎమ్మి ఎవరో తెలుసా? కౌశిక్ గారి పెండ్లవరా? ఇంతక్కటి నుంచి మొగుడు పోయింది మొగుడు పోయింది అంటాం, పోతే ఏంటి, తన ఆడత కాదా? నానా, నీకు ఆస్తి కావాలి, నాకు చంద్రిక కావాలి. చంద్రిక లేనప్పుడు ఈ ఆస్తి మనకెలా వస్తుంది? ఆలోచించు. నువ్వు నేను ఏమాత్రం తొందరపడి దాన్ని ఏమైనా చేశామనుకో, ఆస్తి మన చేజారిపోతుంది. అది నీకు తెలుసు. చంద్రికని గానా లచ్చమ్మని గానీ ఏమైనా చేశావంటే ఆస్తి ఆలయం ట్రస్ట్కి పోతుంది, లేదంటే
ఆ చంద్రిక వేరే ఎవరినో చూసుకుంటే ఎవరిదాకో ఎందుకు? ఆ భరత్ గడికి ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంది. వాడిని పెళ్లి చేసుకుంటే మనకి రూపాయి కూడా రాదు. ఆస్తి బయటికి పోకుండా చేసుకోవాలంటే ఇంతకంటే మంచి అవకాశం లేదు నాన్న. ఏమంటావు? నేనైతే ఒప్పుకోనరా. నేను ఒప్పుకుంటా ఉన్నాను. వీరభద్ర అమ్మా, వాడి కోరిక నా కోరిక రెండు ఈ పెండ్లితోనే నెరవేరుతాయి. ఎవరు ఎంత చెప్పినా లచ్చమ్మ ఆలోచన అయితే మార్చలేం. ఆస్తి మొత్తం చంద్రికకే రాసేస్తాది. ఆ చంద్రికని మన చేతుల్లోకి తీసుకుంటే ఆస్తి యాడికి పోతాది. మన సిద్ధుగాడి ఆలోచన కరెక్టేనమ్మా. ఏంటి చంద్రిక, నువ్వు చెప్పేది నిజమా? నిజమేనండి, నా కళ్ళతో చూశాను. ఆ రుద్రాణి, నీరజ ఇద్దరూ ఈ ఊరికొచ్చారు. వాళ్ళ కారు చెడిపోయిందని మేం వెళ్లే కారుని ఆపి లిఫ్ట్ అడిగారు. తను నన్ను ఎక్కడ చూస్తుందో అని చాలా భయపడిపోయాను. ఆల్మోస్ట్ చూసేసింది, కానీ లాస్ట్లో వాళ్ళ కారు రిపేర్ అయిపోవడం వల్ల తప్పించుకున్నాను. లేదంటే ఖచ్చితంగా దొరికిపోయేదానండి. అసలు రుద్రాణి ఇక్కడికి ఎలా వచ్చింది? తనకి ఈ అడ్రస్ ఎలా తెలిసింది? తను మన కోసమే వచ్చిందా, వేరే పని మీద వచ్చిందో మనం తెలుసుకోవాలి. తనకిక్కడ ఎవరూ లేరని తెలుస్తోందండి, ఖచ్చితంగా మన కోసమే వచ్చింది. మరి తన గతం మర్చిపోయింది కదా? గతం మర్చిపోవటమేం లేదు, అదంతా అబద్ధం అండి. కావాలనే మనల్ని మోసం చేయటానికి ఆ డ్రామా ఆడింది. మీరు తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు కదా, మళ్ళీ ఇంట్లో చేరటానికి ప్లాన్ వేసింది. తను నిజంగా గతం మర్చిపోతే ఇలా ఎలా వస్తుంది? మీరు బాగా ఆలోచించండి. నిజమే చంద్రిక, తను ప్లాన్తోనే ఇంటికొచ్చింది. ఇప్పుడు మనల్ని పట్టుకోవాలని ఇక్కడికొచ్చింది. కానీ ఈ టైంలో గనక ఆ రుద్రాన్ని ఇక్కడికొచ్చిందంటే అంతా గందరగోళం అయిపోతుంది. నేను అదే టెన్షన్ పడ్డానండి. ఏదో లక్కీగా తప్పించుకున్నాను, లేకపోతే అమ్మో. అమ్మా చంద్రిక, ఏం చేస్తున్నారమ్మా? ఏం లేదండి, ఊరికే మాట్లాడుతున్నాం. తను అమెరికాలో ఉన్నప్పుడు జాబ్ చేసేది కదా, ఆ కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది, దాని గురించే చెప్తుంది తను. ఆ ఉద్యోగం మానేస్తుండాను అని చెప్పమ్మా. ఇంత ఆస్తి, ఇంతమంది మనుషులు ఈయన ఉండగా నువ్వు పోయి ఇంకో చోట పనిచేయాల్సిన కర్మ నీకేంది చెప్పు. అవునమ్మా, నువ్వేంది అట్టా ఉండవు? అదేం లేదత్తయ్య, నేను బాగానే ఉన్నాను. ఏం బాగుండవు? నీ గురించి నాకు తెలియదా ఏంది? ఇందాక పొలాలు చూడటానికి పోయిన దగ్గర నుంచి నీ ముఖంలో ఏదో భయం కనిపిస్తా ఉండాది. ఏమైందమ్మా? అయ్యో, అదేం అలాంటిదేం లేదత్తయ్య. ఉంటే మీకు చెప్పకుండా ఉంటానా చెప్పండి. నాకు అమ్మైనా అత్తయ్య అయినా అన్నీ మీరే కదా. అత్త అన్నావమ్మా, నాకు చాలా సంతోషంగా ఉండదమ్మా. పాపని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను, నువ్వు వెళ్ళి తొందరగా నిద్రపోమ్మా. అలాగే అత్తయ్య. ఆ రుద్రాన్ని వెతుక్కుంటూ వచ్చిందంటే ఏదో పెద్ద ప్లాన్తోనే ఉందండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ దాకా వచ్చిన రాక్షసి ఏమైనట్టు? మన కోసమే వస్తే మరి మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి రావాలి కదా. మరి ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది? నీరజ, ఆ క్యాబ్ వాడికి ఫోన్ చేయి. గంట ముందు కారు పంపించమని చెప్పాను,
ఇంతవరకు రాలేదు, ఇప్పుడు ఫోన్ చేసినదిగో తీయడం లేదు. చె, ఇక క్యాబ్ మీద ఆశ వదులుకొని మెల్లగా బస్టాండ్ ఎక్కడుందో తెలుసుకుని వెళ్దాం పదండి. ఏ పల్లె వెలుగు బస్ పట్టుకున్నా వెళ్దాం. అయినా ఈ దెబ్బలేంటి నీరజా? మనం వచ్చిన క్యాబ్ ఏమైంది? ఓ, అంటే మీకు యాక్సిడెంట్ తర్వాత ఏం గుర్తులేదా? లేదు నీరజా, కార్లో పడుకున్నాను, లేచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను. అసలు ఏమైంది? ఏముంది మేడం, భరత్ బాబు అడ్రస్ దొరకలేదని మీరు నిద్రపోయారు. ఆ క్యాబ్ డ్రైవరు నిద్రపోతున్న మిమ్మల్ని ఎక్కడో చూశాడు, కానీ రోడ్డు చూడడం మానేసి సరాసరి కార్ని తీసుకుపోయి లారీకి పెట్టాడు. నిద్రలోనే అలాగే స్పృహ తప్పిపోయారు మేడం. ఆఖరికి ఇదిగో చిన్న చిన్న దెబ్బలతో డిశ్చార్జ్ అయ్యాం. అందుకే బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండండి అంటే వినరు. ఇప్పుడు చూడండి ఏమైందో. భరత్ అడ్రస్ దొరకకుండా పోయింది. ఆ బాధ అలాగే ఉందే. ఇంత దూరం వచ్చి ఊరికే వెళ్తుంటే ప్రాణం ఉసూరుమంటుంది. ఈసారి బస్ డ్రైవర్ పక్కనే కూర్చోండి, ఉన్న ఊపిరి ఉఫ్మంటుంది. నిన్ను ఈ దెబ్బలతో నన్నేం చేయలేరులే, కానీ బయలుదేరండి. ఇక్కడ ఆటోలు రిక్షాలు కూడా ఏం దొరకవు, నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి వెళ్తున్నారు? మా ఊరికి వెళ్తున్నాం సార్. సార్ ఎలాగో వచ్చారు కదా, కాస్త మమ్మల్ని మీ కారులో బస్టాప్ దాకా డ్రాప్ చేయరా? డ్రాప్ చేయాలా? మా మేడం కూడా పోలీస్ డిపార్ట్మెంటే సార్, కాకపోతే ఇప్పుడు కాదు ఒకప్పుడు. అదేంటండి, మీకు యాక్సిడెంట్ అయిందని మీ వాళ్ళకి కబురు చేస్తే వాళ్ళు రాకుండా మీరు వెళ్ళిపోతారు? మా వాళ్ళ ఈ ఊళ్ళో మా వాళ్ళెవరున్నారు? మీ ఫోన్లో వీరభద్రం గారి కొడుకు ఫోటో ఉంది కదా, అంటే మీరు వాళ్ళ తాలూకానే కదా, అందుకే ఆయనకే ఇన్ఫార్మ్ చేశాం. వీరభద్రమా, ఆయనెవరు? మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. వీరభద్రం గారితో ఏ రిలేషన్ లేకుండా ఆయన కొడుకు ఫోటో మీ ఫోన్లో ఎందుకు ఉంది? నమస్తే సార్. ఏంది ఇన్స్పెక్టర్, మా వాళ్ళు ఉండారని పిలిపించినావు కదా, ఎవరాళ్ళు? ఇదిగోండి సార్ వీళ్ళే. మిమ్మల్ని నాన్న చూస్తుండాని. మేమే కదండి అడ్రస్ అడిగింది. గుర్తుకొచ్చినది సార్, మీ అబ్బాయి కౌశిక్ ఫోటో వీళ్ళ దగ్గర చూసాం, అందుకే మీకు ఇన్ఫార్మ్ చేశాం. మా కౌశిక్ ఫోటో మీ కాడ ఎట్లుండది, అసలు ఎవరు మీరు? మేము కౌశిక్కి బాగా కావాల్సిన వాళ్ళం, కౌశిక్ని కలవడానికి ఈ ఊరికొచ్చాం. కానీ అతను చనిపోయాడని తెలిసింది, తిరిగి వెళ్ళిపోతుంటే అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది. మరింత దూరం వచ్చిందానివే, మా ఇంటికొచ్చి మమ్మల్ని కలిసి మాతో మాట్లాడిపోవాల్సింది కదా. మీ పాటికి మీరు వెనక్కి పోతున్నారేంది మరి? నిజానికి మేము వచ్చింది కౌశిక్ కోసం కాదండి. మరి భరత్ అని ఒక మనిషి ఉన్నాళ్ళండి, రేవులో తాటి చెట్టులా ఎంతొత్తునుంటాడు, అతని కోసం వెతుక్కుంటూ వచ్చాం. భరత్ మీకు తెలుసా? అంటే మీకు భరత్ తెలుసా? తెలుసా ఎందమ్మా, వాడుండేటిది ఎన్నే కదా. సరే ముందు మా ఇంటికి పదండి, మిగతా విషయాలు దారిలో మాట్లాడుకుందాం. పూజలు వ్రతాలు ఇవన్నీ చూస్తుంటే నువ్వు ఇక్కడే ఫిక్స్ అయిపోయినట్టుగా ఉన్నావు. ఆడపిల్ల ఏం పూజలు చేసినా ఏం వ్రతాలు చేసినా తన కోసం కాదండి, భర్త క్షేమం కోసమే చేస్తారు. ఓ, అంటే మీరు పూజలు చేసినంత కాలం మేము ఎలా ఉన్నా ఏం చేసినా పర్లేదన్నమాట. ఇక్కడ మేము పూజలు చేస్తుంటాం, మీ మగాళ్ళు మీ పాటికి మీరు పాపాలు చేస్తూ ఉండండి. కానీ దేవుడి దృష్టిలో దేని వాటా దాందే
దీని కోట దాంది. ఇదేంటి? నా నుదుటిన కుంకుమ పెట్టండి. ఓకే. ఓ, పసుపు కుంకాలు చల్లగా ఉండాలనే. అలాగే. ఎక్కడ పెట్టను? ఇక్కడ పెట్టండి. అక్కడ పెట్టనా? అదిగో పాప లేచినట్టుంది, ఉండండి చూస్తాను. ఏంది లచ్చమ్మా, బొమ్మలాగా అట్టా ఉండిపోయినావు, ఏమైనాది? ఓ లచ్చమ్మా, నిన్నే ఏమైనాది? చంద్రిక, ఆ భరత్తో ముఖాను బొట్టు పెట్టించుకున్నాదత్తమ్మా. బుట్ట? అదేంది అట్టా ఇట చేసినది? అదే నాకు అర్థం కావట్లేదత్తమ్మా. తెలిసి చేసుండదా, తెలియక చేసుండదా? పోనీ ఆ ఎమ్మెకి తెలియకపోయినా ఆ ఎబ్బి కన్నా తెలుసుండవల్లా అట్టట్ట మోహన్ బొట్టు పెట్టినాడు. అసలు తప్పు వాళ్ళది కాదు లచ్చమ్మా, నీది. నేనేం చేసుండానత్తమ్మా? ముగుడు పోయిన ఆడపిల్లకి మొగాన బొట్టు ఉంచకూడదు, తీయించేద్దామంటే వింటివా? మొగాన బొట్టు పెట్టాలంటే కట్టుకున్న పెనిమిటే పెట్టాలా? ఆ మాత్రం తెలవదా? అసలు పరాయి మగాడితో మాట్లాడటమే తప్పు. అట్లాంటిది బొట్టెట్టా పెట్టించుకుంటాది? అందుకే మన పెద్దోళ్ళు ఊరికే అనలేదు, ఏడ్ ఉంచాల్సిన వాళ్ళని ఆడనే ఉంచాలి, లేదంటే ఇదిగో ఎట్నే అవుతుంది. దీన్ని బట్టి నువ్వే అర్థం చేసుకోవాలచ్చమ్మా. ఇంతకంటే నేను చెప్పడానికి ఏం లేదు, నువ్వే నీ కండ్లతో చూస్తున్నావుగా. యోచన చెయ్యి మరి. బాబు. అమ్మా, మీరా? మీరు టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నాను బాబు. నీతో కాస్త మాట్లాడాలి బాబు. ఏంటో చెప్పండి అమ్మా. అది ఎట్లా అడగాలనో అర్థం కావట్లేదు బాబు. అమ్మా, మీరు నాకు అమ్మలాంటి వారు, అడగండి. నేనేమి అనుకోను. అది చంద్రికకి నీకు మధ్య సంబంధం ఏంది? అదేంటండి అలా అడుగుతున్నారు? నువ్వు నిజంగా కౌశిక్ కి స్నేహితుడివేనా? అవునండి, నిస్సందేహంగా నేను కౌశిక్ కి స్నేహితుణ్ణి. అయినా మీకెందుకు అనుమానం వచ్చింది? మరి స్నేహితుడు భార్యతో నువ్వెట్టా ఉండాలి బాబు? చదువుకున్నావు, నీకా మాత్రం తెలీదా? ఆ ఎమ్మికి నువ్వు మొక్కాన బొట్టు ఎట్ట పెట్టుండో? ముగుడు పోయిన ఆడపిల్ల మొక్కాన బొట్టు పెట్టుకోవడమే తప్పు. అట్టాంటిది నువ్వు వెళ్ళి ఆ ఎమ్మి మొక్కాన బొట్టు పెట్టినావు, అది తప్పని నీకు తెలీదా? పైగా చదువుకున్నావు కదా, నీ చదువు నీకు ఏం నేర్పినాది? నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇదేనా? అమ్మా, అది నేను అబద్ధం చెప్పమాక. ఎందుకంటే నువ్వు ఆ ఎమ్మికి తులుసుకోటకాడ బొట్టు పెట్టడం నేను చూసినా. అందరిలాగే నాకేం అర్థం కాలేదు, అసలు నువ్వెందుకు ఇట్ట చేసినావు? నువ్వు బొట్టు పెట్టినావు సరే, కానీ ఆ ఎమ్మి ఎట్ట ఊరుకుండాది? అత్తయ్య, నువ్వు కూడా వచ్చినావా? చెప్పు, అసలు ఇక్కడ ఏం జరుగుతా ఉండాది? తప్పు నాదే అమ్మా, నిజానికి నేను కావాలని బొట్టు పెట్టలేదు. తన నుదుటిన ఎప్పుడూ బొట్టు ఉండాలని కౌశిక ఆశ, అలాగే చంద్రిక రోజూ బొట్టు పెట్టుకుంటుంది.
ఇందాక తన నుదుటిన బొట్టు లేదని చూసి అనుకోకుండా నేను బొట్టు పెట్టాను. అంతే తప్ప నాకు మరే ఉద్దేశం లేదండి. దానికి నేను చంద్రిక గారికి సారీ కూడా చెప్పాను. అవునత్తయ్య, ఆయన ఆయనకి పెళ్ళైపోయింది, భార్య కూడా ఉంది. ఆయన మనసులో ఎప్పుడూ ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేవు. అట్నా నిజమా అభి? నిజంగానే నీకు పెళ్ళైనదా? అవునమ్మా. అయితే నీ భార్య ఎవరు? యాడుండాది? నేను భరత్ గారి భార్యని. భరత్ గారి భార్యని. భరత్ గారి భార్యని. ఏం జరుగుండదమ్మా, నీకు నీ పెనిమిటికి ఏమైనా గొడవలున్నాయా? ఏంది? అవును మావయ్య గారు. పెండ్లానికి ఏడికి పోతున్నాడో చెప్పకుండానే వచ్చినాడంటానే అర్థమైపోతాంది కదప్పా. మేము హ్యాపీగా ఉండేంత వరకు మమ్మల్ని ఇక్కడే ఉండనిస్తారా? దయచేసి కొద్ది రోజులు మమ్మల్ని ఇక్కడే ఉండనిస్తారా?